అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో ఆయుర్వేద సంజీవని సర్వరోగ నివారిణి అశ్వగంధ గురించి తెలుసుకుందాం. అశ్వగంధ ఆయుర్వేద వైద్యంలో రారాజుగా పిలవబడే అశ్వగంధ వలన అనేక ప్రయోజనాలున్నాయి. పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డే దిక్కని అంటుంటారు. అలాగే కారణాలు తెలియని అంతుచిక్కని అనేక వ్యాధులకు అశ్వగంధ ఒక్కటే ఔషధం. అశ్వగంధ ఆయుర్వేదంలోనే అత్యంత పురాతన మూలిక. సుమారు 3000 ఏళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉన్న ఈ మూలిక భారతదేశంలో పుష్కలంగా లభిస్తుంది. ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్న అశ్వగంధ చాలా రోగాలకు చక్కటి పరిష్కార మార్గంగా నిలిచింది. అశ్వగంధ వేర్లు ఆకులు ఎన్నో రకాల రోగాలపై అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే అశ్వగంధ మూలికని ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పరిగణిస్తుంటారు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న వారికి ప్రాణం పోసి పునర్జన్మనిచ్చే శక్తి ఉంది కాబట్టి దీన్ని ఆయుర్వేద సంజీవని అని కూడా అంటుంటారు. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయిన క్యాన్సర్ను అరికట్టడంలో అశ్వగంధ మూలికదే అగ్రస్థానం. అశ్వగంధ మూలికలో లభించే విటాఫెరిన్ అనే పదార్థానికి క్యాన్సర్పై వీరోచితంగా పోరాడే గుణం ఉంది. అశ్వగంధలో అనేక యాంటీ క్యాన్సర్ గుణాలున్నాయి. రకరకాల అవయవాలకు వచ్చే అనేక క్యాన్సర్ల నుండి అశ్వగంధ మూలిక అసాధారణ రీతిలో రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ కణాల పుట్టుక నుండి వాటి మనుగడ వరకు ఏ దశలోనైనా వాటిని సమర్థవంతంగా అడ్డుకోగల సామర్థ్యం అశ్వగంధలో పుష్కలంగా ఉంది. అశ్వగంధ కేవలం క్యాన్సర్ కణాల నుండే కాదు, ఇంకా చాలా రకాల వైరస్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరం దానంతటదే రోగాలపై పోరాడే విధంగా శక్తినిస్తుంది. అశ్వగంధ నాడీ వ్యవస్థను, ఎండోక్రైన్ గ్రంథులను, రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అశ్వగంధ వలన కలిగే ఎన్నో ప్రయోజనాల్లో మరో ముఖ్యమైనది ఒత్తిడి నుంచి ఉపశమనం. శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ కారణంగా ఒత్తిడి పెరుగుతుంటుంది. కార్టిసోల్ హార్మోన్ మోతాదు పెరిగినప్పుడు ఒత్తిడి అధికమవుతుంటుంది. అశ్వగంధకు ఈ హార్మోన్ను నియంత్రించే శక్తి ఉంది. అశ్వగంధ వేర్లతో తయారు చేసిన క్యాప్సూల్స్ కు కార్టిసోల్ లెవెల్స్ ని తగ్గించే శక్తి ఉంటుంది. ఎండోక్రైన్ వ్యవస్థలో పునరుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లు, గొనడల్ హార్మోన్లు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి చేయగల శక్తి అశ్వగంధకు ఉంది. అందుకే సంతానోత్పత్తి సమస్యకు అశ్వగంధను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మగవారిలో శుక్రకణాల సంఖ్య పెరుగుదలకు అశ్వగంధ ఎంతగానో దోహదపడుతుంది. మగవాళ్లు కాని ఆడవాళ్లు కాని 3 నెలల పాటు అశ్వగంధ తగిన మోతాదులో తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు బాగా పెరుగుతాయి. హృద్రోగ బాధితులకు అశ్వగంధ అమృతంలాంటిది. అశ్వగంధకు కొలెస్ట్రాల్ను, రక్తపోటును కూడా నియంత్రించే శక్తి ఉంది. గుండెపోటుకు ప్రధాన కారణమైన ట్రైగ్లిసరైడ్లను నియంత్రణలో ఉంచడం అశ్వగంధకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే అశ్వగంధ ఎన్నో రకాల గుండె సమస్యలకు చక్కటి పరిష్కారమని చెబుతుంటారు. అశ్వగంధ వలన కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం మధుమేహ నియంత్రణ. అశ్వగంధ రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ కూడా ఉత్పత్తి చేయగలదు. ఎప్పుడైతే రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుందో జీర్ణ వ్యవస్థ పునరుత్తేజితమవుతుంది. ఫలితంగా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుంది. ఇవే కాకుండా అశ్వగంధ మరెన్నో రుగ్మతలకు అద్భుత పరిష్కారాలనిస్తుంది. నిద్రలేమి సమస్యకు, మెదడు పనితీరు మెరుగవడానికి, జ్ఞాపకశక్తి పెరుగుదలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక పటుత్వానికి, చర్మ సౌందర్యానికి, సోరియాసిస్, చుండ్రు ఇలా ఒక్కటేమిటి అనేక విధాల సమస్యలకు ఒక్కటంటే ఒక్కటే పరిష్కారం అశ్వగంధ. చూశారు కదండి, ఇవి ఆయుర్వేద రారాజు అశ్వగంధ వలన కలిగే ప్రయోజనాలు. వైద్యులు సూచించిన విధంగా సరైన మోతాదులో అశ్వగంధను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అశ్వగంధ గురించి వేరే వాళ్లకి తెలిసే విధంగా షేర్ చేయండి. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ అనుమానాలకు మరో వీడియో ద్వారా సమాధానాలను తెలియచేస్తాము.